అందరికీ నమస్కారం. ఇవాళ పొద్దునే నేను ఫ్లైట్ ఎక్కినప్పుడు నా పక్కన కూర్చున్న వాళ్ళు నన్ను అడిగారు, మిమ్మల్ని ఎక్కడో చూశాను, మీరు యాక్టరా? నేను చెప్పాను, అవును, తెలుగు సినిమాలు చేస్తాను. ఓ, ఏ సినిమా చేశారు మీరు అడిగారు ఆయన. బాహుబలి అన్నాను. అవును, తెలుగు ఫిల్మ్స్ కదా, తెలుగు ఫిల్మ్స్ ఎంత గొప్ప అయిపోయాయని ఆయన చెప్తున్నారు నాకు. అప్పుడు నాకు అనిపించింది దట్ అట్ దిస్ పాయింట్ ఇన్ ఇండియా పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ తెలుగు ఫిల్మ్ టు కమ్ అవుట్ బికాస్ తెలుగు సినిమా ఈజ్ చేంజింగ్ ఇండియన్ సినిమా. ఇవాళ అర్జున్ రెడ్డి కావచ్చు, ఇలాంటి చాలా చాలా కొత్త RX 100 కావచ్చు, గూఢచార అవచ్చు, ఇలాంటి కొత్త సినిమాలు ఇండియాని షాక్ చేస్తున్నాయి. సో సినిమా లాంగ్వేజ్ గురించి కాదు, ఆయన తెలుగు నాకు, ఇది నా కర్మభూమి, ఇక్కడే నేను, నాకు తెలిసిన అంతా నేను ఇక్కడే నేర్చుకున్నాను. సో నాకు తెలుగు అంటే చాలా గర్వం. నేను ముంబైలో పుట్టినా పెరిగినా నాకు ఇదే, నాకు చాలా ఒక, అంటే మీకు తెలిసిపోతుంది, అంటే ఐ కాంట్ టెల్, నాకు తెలుగు అంటే ఏంటనేది భాష మాత్రమే కాదు. సో సందీప్, లైక్ ద టిప్స్ వీ హ్యావ్ ఇన్ ద ఫిల్మ్, ఇది తెలుగు సినిమా, ఇది బాగా ప్రౌడ్గా చెప్తున్నా, తెలుగు సినిమా, బికాస్ తెలుగు సినిమాకి ఉన్న రీచ్ ప్రస్తుతానికి ఐ థింక్ ఎవ్రీ వన్ ఇస్ వెయిటింగ్, పీపుల్ ఆర్ వెయిటింగ్ టు వాచ్ తెలుగు సినిమా. సార్ అన్నారు, కునాల్ కోహ్లీ గారు అన్నారు దట్ హీ ఫెల్ట్ దట్ హీ లైక్డ్ మీ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ షాట్. కునాల్ కోహ్లీ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా పెద్ద వెల్కమ్. ఈ ఇండస్ట్రీ నన్ను నా లైఫ్ మొత్తం ఇచ్చింది. మీరు ఈ సినిమాతో యూ గివింగ్ అ పీస్ ఆఫ్ యువర్ హార్ట్ అవుట్ టు తెలుగు పీపుల్, టు తెలుగు సినిమా. వీఆర్ హ్యూజ్ ఫ్యాన్స్ ఆఫ్ యూ అండి. మాకు ఫనా హమ్తుమ్ దే టెక్స్ట్ బుక్స్, అంటే చిన్నప్పుడు నేను సినిమా ఫీల్డ్కి వచ్చిన ముందు ఆ సినిమాలు చూసి ఓకే నేను యాక్టర్ అవ్వాలని కోరుకున్నాను. సో అలాంటి డైరెక్టర్తో నేను పనిచేస్తున్నాను అనేది నాకు ఇంతకన్నా గొప్ప విషయం ఉండదు. సో ఐ ఫీల్ వెరీ వెరీ టచ్డ్ అండ్ థ్యాంక్ఫుల్ ఆ స్క్రిప్ట్ మీరు నాకు పంపించారు, బికాజ్ ఆ స్క్రిప్ట్ ఇంకెవరి దగ్గరికి వెళ్తుంటే నేను చాలా బ్యాడ్ ఫీల్ అయ్యేదానివి నాకు అది తెలుసు. సో ఐ స్టార్టెడ్ వర్కింగ్ అట్ 15 years of age, which is I think extremely young, and I think I'm also slightly, I think I can say that I belong to slightly the conservative audience. అంటే ఒక సినిమా నేను ఎప్పుడు కూడా నేను నా ఫ్యామిలీతో చూస్తాను, నాకు అలవాటు అది, అమ్మ నాన్న ఉంటారు, మా ఫ్యామిలీ ఉంటుంది, అది నాకు అలవాటు, సినిమా అంటే ఫ్యామిలీతో వెళ్తాననేది ఆలోచన. ఈ స్క్రిప్ట్ విన్నాను, ఈ స్క్రిప్ట్ చదివాను అండ్ చదివినప్పుడు లవ్ సెక్స్. బట్ ఫస్ట్ టైం నాకు అది చాలా కరెక్ట్గా అనిపించింది, చాలా రియల్గా అనిపించింది. ఈ సినిమాలో నేను మాట్లాడిన ప్రతి డైలాగ్ నేను, ఐ కెన్ సే, నేను నా లైఫ్లో ఏదో ఒక టైంలో చెప్పి ఉంటాను. సో ఇది సినిమా మాత్రమే కాదు, నేను నా కెరియర్లో ఫస్ట్ టైం నాలాగా వస్తున్నాను అనేది సినిమా ఒక స్క్రీన్లో మీ స్క్రీన్ చూస్తే అది మీరు క్యారెక్టర్ మాత్రమే అనుకోకూడదు అని అనిపిస్తుంది. ఇట్ కెన్ బి అ పార్ట్ ఆఫ్ మీ, బికాజ్ ఈ సినిమాలో నేను చెప్పొచ్చు, ఐ థింక్ నా ఈ క్యారెక్టర్ పేరు కూడా టామీ పెట్టారు బికాజ్ ఇట్ వాజ్ సో మచ్ ఆఫ్ మీ. నెక్స్ట్ ఏంటి బాబు, ఇప్పుడు సినిమా త్వరలో వస్తుంది, డిసెంబర్లో రిలీజ్ చేయబోతున్నాం. Coming back, I don't want to take too much of your time, but I'm so emotional about it and I tend to get that a little bit on press conferences. Leon James, no problem, chinna tana periginappudu alochestaru okay nenu teaser launch appudu chaala edichanu amma nanna kada cheptuntaru valiki chaala baaguntundi naaku kuda alanti kadalu unnai na papa babo perigina tarvata alla father tirutadu tamanna maatladutunnappudu edichinandru nenu bayitiki vellalsi vachindi ippudu anavasaram. Leon James, how old are you? Okay. I was just waiting to ask him that question. Leon, you've given such amazing music. Ante cinema ayaka kuda nenu ee songs na nuvena and oh no never adi nen ventune untanu chaala chaala nachindi and I know people will eventually
hear the songs and they will hear it for themselves. I feel the music is definitely a very, very important part of the narrative. ప్రస్తుతానికి చాలామంది ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడతారు, ఉమెన్ చాయిసెస్ గురించి మాట్లాడతారు. బట్ బికాజ్ ఐఎమ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ కమర్షియల్ సినిమా, మెయిన్ కమర్షియల్ సినిమా చూస్తే పుట్టిన పెరిగాను. సో ఐఎమ్ యూస్ టు వాచింగ్ ఎవ్రీథింగ్ ఇన్ అ కమర్షియల్ ఫార్మాట్. బట్ ఒక అమ్మాయికి ఎలాంటి చాయిసెస్ ఉండాలి, ఆమె ఒక ఆమె ఏ విషయంలో కూడా ఆమె డిసైడ్ చేయొచ్చు ఆమెకి ఏం కావాలో, అది ఇంత ఎంటర్టైనింగ్ ఫార్మాట్లో కునాల్ గారిది చూపించారు. అసలు నేను అసలు అనుకోలేదు, అండ్ హీస్ ప్రెజెంటెడ్ ఇట్ సో బ్యూటిఫుల్లీ. అండ్ అది ఎంటర్టైనింగ్గా ఉంటుంది, యూత్ఫుల్గా ఉంటుంది, కరెక్ట్గా ఉంటుంది. ఐ మీన్ ఇట్స్ జస్ట్ రియల్. ఒక సినిమా అంటే ఇట్ కెనాట్ బీ జస్ట్ ఎంటర్టైన్మెంట్ విదౌట్ సేయింగ్ సంథింగ్. ఈ సినిమాలో ఒక కథ ఉంది, ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఈ అమ్మాయి చాలా ఫేజెస్తో వెళ్తుంది, అండ్ ఆ ఫేజెస్ ఏంటి, సందీప్ ఈ సినిమాలో హీ యాడ్స్ సో మచ్, హీ యాడ్స్ ద కాన్ఫ్లిక్ట్, యాడ్స్ ద యునో, హీ ప్లేస్ ద క్యారెక్టర్ విచ్ బిల్డ్స్ ఆన్ ద టెన్షన్ విచ్ మేక్స్ యునో ద ఫిల్మ్ వాట్ ఇట్ ఈస్. సో థ్యాంక్ యూ సందీప్, యూ పర్ఫార్మ్డ్ సో సో న్యాచురలీ. ఇన్ఫ్యాక్ట్ నువ్వు లేకపోతే చాలా డైలాగ్స్ నేను ఐ యూస్ టు గెట్ స్టక్, బట్ సందీప్ రియలీ రియలీ హెల్ప్డ్ మీ అవుట్. అండ్ సందీప్ చెప్పినలాగా we had very long takes in this film. In narrative ee cinema me chuste meek narrative kottaga anipistadi, it's a very different narrative. Chaala lengthy takes untai, but meek anipinchadu because it's a slice of life. And akshay puri garu naak telusu 6 years, I know akshay puri since 6 years because we did our first film himmat wala. You know, it's amazing to move with people who we know since a very long time. Vaal mammalni chaala ardham chesukuntaru, mem vaalni ardham chesukuntam. So oka connection anedi chaala chaala different untadi. So thank you Akshay, you've made this film, and it is by far the most organized production I have worked with. I can say this standing here. In 28 days, London, mere ippudu shoot meer chusina visuals, in 28 days we finished the film and we've been back. అది నేను ఎప్పుడూ అసలు చేయలేదు, ఎలాంటి సినిమాని ఎప్పుడూ షూట్ చేయలేదు. అండ్ అంత బ్యూటిఫుల్ విజువల్స్. ఇంకా ఐ థింక్ అందరూ మర్చిపోయారు మనీష్ గారు ఈ సినిమా కెమెరామ్యాన్. విజువల్స్ చూసిన ప్రతి ఒక్కడు నాకు ఒకే క్వశ్చన్ అడిగారు, కెమెరామ్యాన్ ఎవరు. సో ఐ థింక్ దట్స్ ఎ హ్యూజ్ థింగ్ ఫర్ మనీష్ గారు. హీఈస్ నాట్ హ్యూర్ విత్ అస్ టుడే, ఆయన ముంబైలో ఉన్నారు. బట్ ఆయన సూపర్ వర్క్ చేశారు. Navdeep, I cannot not forget how my experience was with Navdeep. He's one of the most underrated actors, I have to say that, one of the most underrated actors. You are a brilliant performer. Ain kalalu ain asalu face to acting cheyadu, kalalu to chestaru. So I think that is really really amazing. I almost fell for you Navdeep. Because it's almost, because it's always next ain't he. So Navdeep, Sandeep, the entire team of Next ain't he, only wishes and hopes that you guys watch the trailer. I think ivala andaru chaala audience ki ekko telusu, maakanna chaala chaala ekko telusu, valke em nachutundo ade vaalade chustaru. But we just done something heartfelt, maak chaala chaala enjoy chesi chesam. I hope mi andariki nachutadi. Ikkada media vaalla lo edaina question unte please adagochu, we are very happy to answer. And thank you for this amazing welcome to Kunal garu, to Akshay garu, to ma'am from Viking Productions, Shilpa garu. So thank you so much for the lovely welcome. Our passion, our love for cinema is the same all over the country. I'm a little partial towards the food here in Hyderabad. Meeku Kunal sir intlo kokkuppudu Hyderabad ammay anamata Nizami food ira kodasnaru. But I have to say the passion is the same, but there is a certain, I think here in the entire state of Telangana there is a little there's passion and there's obsession, you know. In Telangana and in Andhra, there's an obsession with cinema, which is like, that is beautiful.
That is beautiful. Cinema is like a religion, religion. Sir. Yeah, cinema is taken so, like it's like life, you know. There's, it can only be described like this. There's no words. It's like, cinema is like that for people over here. Which is, because they're more than passionate about cinema. Which is what I love. And very warm. Very warm. I felt warm, welcomed all over. And I think it's, but otherwise, as far as the emotions are concerned, it's national, you know. And the language, which I thought will be very difficult, isn't. Even most of what you're saying, I'm being able to understand what she said, what he said, I've been able to understand. And it's been, that way it's been the same, but that... that passion is really inspiring. It inspires one to do more. And because there are the same industry as he is, that's very inspiring. You're more than welcome, sir, here. Next, NT. You're also part of my next project. So next, Kunal, sir, Hindi lo Ramayana jasnaru with new people. And akkada nenu new kabatti nenu kuda okaru. Career lo oka next step teeskune oka announcement. Next week ala istam. Entante Sandeep pelli chesukuntunnadu. Alanti career announcement avandi. Every disastrous announcements naaku. But vere cinema, na career ki next step announcement. Next week announce chestam officially. Tamanna, next enti? Bhojanam. బాగా చెప్పావు, థ్యాంక్ యూ. ఆల్సో టూ మచ్ వర్క్ ఫార్ ఫార్ నెక్స్ట్ ఎంటీ. ఓకే, యు నో దెర్ ఈస్ స్క్రిప్ట్స్ డోంట్ యూ కెన్ నెవర్ డిసైడ్ వాట్ ఫిల్మ్ యూ ఆర్ గోయింగ్ టు మేక్ నెక్స్ట్. ద ఫిల్మ్ ఫైండ్స్ యూ. అండ్ ఐ రియలీ రియలైజ్ దిస్. డైరెక్టర్ విల్ హ్యావ్ 4-5 స్క్రిప్ట్స్ రెడీ. And he'll sometimes he'll have 4-5 scripts ready and say, okay, I want to make this. But you can't make those films for some reason. Your script, your subject finds you. You don't find your script and subject. So like that, I also believe that your artists even find you. So it's just, and that's what happened. I just, out of the blue, I just picked up the phone and I messaged Tamanna. I had met her once, I think, before that. And I said, I want you to read a script. She said, okay. And just like that, 1, 2, 3, 4, everything started falling into place.